ఈ సీజన్ ఎందుకంత చల్లగా ఉందో అర్థం కావట్లేదు. బయటికి వెళ్ళడానికి దారి అక్కడ ఉంది. ట్రైన్ చాలా లేట్ అయింది. బయట ఆటో రిక్షాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం పద. చూసి జాగ్రత్తగా రా. అలాగా సరే అన్నయ్య, రాజ్పూర్ తీసుకెళ్తారా? అరే రే, భూతం కాదు, రారా రాజ్పూర్ కెళ్ళాలి. చూడండి, మన చోట్ల భూతం వచ్చింది, కాపాడండి, దగ్గరికి వచ్చింది, కాపాడండి. ఎక్కడుంది భూతం? అది ఎక్కడుంది? ఎక్కడుంది? అరే రే, ఇది నేను చెప్పినట్టు భూతం కాదు. వాడి పేరు హాని, నా తమ్ముడు. చలి ఎక్కువగా ఉందని తలకి స్వెటర్ వేసుకున్నాడు. అదే కదా చూసా, అందరూ ఉన్నప్పుడు తలలేని భూతం రాదు, అడవిలోనే తిరుగుతూ ఉంటుంది. ఎవరి తలనైతే నరుకుతారో అతనెలా తిరగగలడు? వాడికి కళ్ళు కనిపించావు కదా, అనుమానమా? అతను తిరుగుతూ ఉంటాడు, నా కళ్ళారా నేను చూశాను. వెరీ గుడ్, సరే పదండి, ముందు రాజ్పూర్ కి వెళ్దాం. ఈ రాత్రికైనా పిచ్చి పెట్టిందా? నేను అక్కడికి రానులే. అన్నయ్య, మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. రాజ్పూరా? సంగ్రామ్ గారా, సూరజ్ నగర్ కి వెళ్లే దారిలో ఒక రోడ్డు కట్ అవుతుంది కదా, ఆ చోటనే తలలేని భూతం తిరుగుతుంది. అతను అక్కడ ఉంటే పులి, సింహం, ఏనుగు, అన్ని జంతువుల అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. నాకు నా ప్రాణమే ముఖ్యం. అయితే మేము అక్కడికి ఎలా వెళ్ళడం? మన ఉదయం వెళ్దాం. ఉదయం క్షమించండి, రావడానికి కాస్త లేట్ అయ్యింది. మీరు గజేందర్ సింగ్ ని చూడడానికే వచ్చారు కదా? అవును. ఎక్కండి, మిమ్మల్ని తీసుకురావడానికి నన్ను పంపారు. దారిలో తలలేని భూతం వస్తుందా? అదంతా అబద్ధం అండి, అలాంటిది ఏమీ ఇక్కడ లేదు. హనీ, బనీ, పప్పట్, సార్ అక్కడ చూడండి, ఎవరు లేరు. బండి నడిపే అతను కనిపించట్లేదు, అనుమానమా? ఇప్పుడంతా దేవుడి దయ. ఇప్పుడు దేవుడు కాపాడడానికి రాడు తమ్ముడు, అంతా ఈ గుర్రం చేతిలోనే ఉంది. ఏ గుర్రం, మమ్మల్ని కాస్త కాపాడు. రాజ్పూర్ కి ఎలా వెళ్ళాలో మాకు చెప్తావా ప్లీజ్? ఆ గుర్రం ఎలా మాట్లాడుతుంది? మనం అదిగో ఆయన దగ్గర అడిగి చూద్దాం. నేను మీకు ఏదైనా సహాయపడాలా? మీకు బాగా చలిస్తుందా? తలని మీరు కోట్ లోపల వేసుకున్నారా? నేను మీ బటన్ని రిమూవ్ చేయనా? ఇక్కడ మృగాలున్నాయేమో. పని మనం ఎక్కడైనా దాక్కుందాం.
నేను చెట్టు మీద ఎలా పడుకుని నిద్రపోతాను? నిన్ను కూడా చెట్టెక్కించేస్తాం. అడవిలో ట్రక్కా? ఇంత రాత్రి పూట ఇక్కడ ట్రక్ ఏం చేస్తోంది? ఆ భూతం అంటే వీళ్ళకి భయం లేదా? ఈ ట్రక్ మనల్ని కాపాడుతుంది, రండి మనం త్వరగా ట్రక్ లెక్కెక్కుదాం. అరే వీళ్ళు జంతువుల్ని పట్టే వాళ్ళు కదా, అందుకే రాత్రిపూట మృగాల శబ్దం వినిపిస్తుంది అనుకుంటాను. ఈ ట్రక్ ని నడుపుతుంది ఎవరో, నేను వెళ్ళి చూస్తాను. పోపెట్, నేను పైనుంచి చూశాను కదా, ఫారెస్ట్ ఆఫీసర్ ఎక్కువ దూరంలో లేరు, వెళ్ళడానికి కంప్లైంట్ చేయి జంతువుల్ని బంధిస్తున్నారు అని. త్వరగా పని చెయ్యి, తెల్లారబోతోంది. వీళ్ళ వేగం చూస్తుంటే ఫారెస్ట్ టీం వచ్చేలోగా వెళ్ళిపోయేలా ఉన్నారు. నేను వెళ్ళి చెప్పేసి రానా, ఫారెస్ట్ టీం వస్తూనే ఉన్నారు, కాసేపు ఆగండి అని. అరే గాడిద, మనమైనా తప్పు చేయని వాళ్ళ, ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చేదాకా ఉండటానికి. ఇప్పుడేం చెయ్యాలి, వాళ్ళ చేత టైం వేస్ట్ చేయించాలి. అలాగా సరే పద, మనం వెళ్ళి వాళ్ళతో పాటకు పాట ఆడదాం. నువ్వు ఏం మాట్లాడుకుంటా నా వెనకాలేరా. లోపలికి వెళ్ళింది బయటికి ఎలా వచ్చింది? లోపల పెట్టండి. ఏంటి ఆటలాడుతున్నారా? హలో బ్రదర్, ఇది చాలా వెయిట్గా ఉంది, కాస్త వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా? అరే తను మన శత్రువు, కావాలి కదా. ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసారు అనుమానమా? వీరిని అరెస్ట్ చేయండి. నా చోట్లోకి ఎవరు ప్రవేశించారు? ఇలా చూడండి, వీళ్ళు క్రిమినల్ అఫెన్స్ చేశారు. ఇక్కడ నుంచి వెళ్ళు, లేదంటే ఇది వేరే టైప్ భూతం, మాటలతో చెప్తే వినదు అనుమానమా? ఎవరైనా భూతాన్ని చూసి కాపాడండి కాపాడండి అని అరుస్తారు, కానీ ఇప్పుడు ఆ భూతమే అరుస్తోంది. కాపాడండి 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 కాపాడండి. ఇప్పుడు నా నుంచి నిన్ను దేవుడు మాత్రమే కాపాడగలడు, ఏంటి అనుమానమా?
అరే తది భూతం కాదు, తను ఆ డ్రైవరే కదా. నేను ఫారెస్ట్ ఆఫీసర్ కి సమాచారం చెప్తాను వెళ్ళినప్పుడు వీడు కోర్టులోంచి బయటకు వచ్చి చక్కగా టీ తాగుతూ కూర్చున్నాడు. అనుమానమా? ఏంటి ఇదంతా? సార్, నేను ఒక పేదరికమైన పల్లెటూరు మనిషిని. ఇతనే నన్ను రాత్రిలో భూతంగా నటించమన్నాడు, దానికి డబ్బు ఇచ్చాడు. వా, ప్లాన్ బాగుంది. మీరు భూతంలా భయపెడుతూ ఉంటే అప్పుడు ఇక్కడికి జనం కానీ పోలీస్ కానీ ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ రారనే కదా. అప్పుడు మీరు జంతువుల్ని తీసుకువెళ్ళిపోవచ్చు కదా. వా, మిమ్మల్ని జైల్లో కాదు జూలోనే పెట్టాలి. మంచి పని చేశారు, మీ సాయం వల్ల ఈ రోజు మేము ఇతన్ని పట్టుకున్నాం. ఇప్పుడు మీరు కూడా మాకు సాయం చేయొచ్చు కదా. మమ్మల్ని రాజ్పూర్ లో డ్రాప్ చేయండి. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళడానికి మా ఒంట్లో బలం లేదు. పూర్తి ఎపిసోడ్స్ ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.